पत्रिका विलेकर्लकु नमस्कारं। मुंदुगा अंतर्जातीय महिला दिनोत्सव संदर्भंगा महिला सोदरी सोदरी मनुलंदरिकी कूडा शुभाकांक्षलु अभिनंदनलु तेलियजेस्तुन्नाम। ईरोजु आंध्रप्रदेश राष्ट्र प्रभुत्वं वैसीपी प्रभुत्वं శాసన సభలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేటువంటి లక్ష్యంతో నిన్నటి దినం నుంచి కూడా ఈ నెల 25వ తారీఖు వరకు 12 రోజుల కాల వ్యవధిలో ఈ సమావేశాలు జరుగుతాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। నిన్ననే ప్రారంభించడం కూడా మనం చూసాం। బిఎస్సి సమావేశంలో మంత్రులందరూ కూడా కూర్చొని సభ్యులందర్నీ కూర్చోబెట్టుకొని ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది। అదే విధంగా గౌరవ గవర్నర్ గారు వారి యొక్క సందేశాన్ని ఇచ్చే క్రమంలో గవర్నర్ గారు ఈ రాష్ట్ర 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని పలు దఫాలుగా ఎన్నో మార్లుగా గవర్నర్ దృష్టికి తీసుకొని పోయాం। ఏ రోజు కూడా ఏ విషయం పైన కూడా చర్యలు తీసుకోవాలి గవర్నర్ గారు। వయసులో పెద్ద మనిషి అయినా కూడా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్నా కూడా గవర్నర్ గారు విశ్వభూషణ్ హరిచందన్ గారు ఏ నిర్ణయం కూడా తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం, మాకు చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం। ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాష్ట్ర బడ్జెట్ ఒకసారి ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి ఒక్క పేదవాడు కూడా నాకేమన్నా లబ్ధి చేకూరుతుందేమో అనేటువంటి అంశంలోనే ఆ కోణంలోనే ఆలోచన చేస్తూ ఉంటారు। శాసనసభలో టీవీల ముందు కూర్చొని ప్రజలందరూ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు। ఆటో తోలుకునేటువంటి ఆటో కార్మికుడు ఈ ప్రభుత్వం ద్వారా నాకేమన్నా వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి। ఒక మహిళ రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునే మహిళ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి। ఇవి సాధారణమైనటువంటి జనాలకు ఉపయోగపడే ప్రభుత్వమా అనేటువంటి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం అటువైపు ఆలోచన చేయకోకుండా కేవలం తను పెట్టినటువంటి ఆ రత్నాలు 9 రత్నాలని నవరత్నాలు అనే పథకం ఒకటే పెట్టి అజెండాలో పెట్టి ఈ 9 నవరత్నాల కోసమే బడ్జెట్ అంతా కూడా ఖాళీ చేస్తున్నారు। అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతున్నాం। మీరు మానిఫెస్టోలో చెప్పిన విధంగా పాలన సాగిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు। మానిఫెస్టో కన్నా ముందే మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా చెప్పారు అమరావతి రాజధాని ఉంటది, చంద్రబాబు నాయుడు గారికి కూడా సొంత ఇల్లు లేదు, నేనే ఇల్లు కట్టుకున్నానని కూడా చెప్పడం జరిగింది। ఇవాల బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, అనేక మంది మంత్రులందరూ కూడా మతిభ్రమించి మాట్లాడుతున్నారు। నిన్ననే బొత్స సత్యనారాయణ గారు కూడా అమరావతి రాజధాని శాసన రాజధానిగా మాత్రమే పెడతాం, హైదరాబాద్ ఇంకా 2024 వరకు పెట్టుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు। అంతకుముందు 6 నెలల క్రితం ఇదే బొత్స సత్యనారాయణ గారు రాజధాని శ్మశానమా అనేటువంటి పద్ధతుల్లో కూడా మాట్లాడారు। ఇదే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి భూములు 33,000 ఎకరాలు 29 గ్రామాల ప్రజలు ఎంతో కృషితో ఇస్తే దానిని పోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకునేదానికి పరిగెత్తుకుంటూ పోయినారు, బ్యాంకులో కూడా తాకట్టు పెట్టడం జరిగింది। ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాకు పగ్గాలు ఇచ్చినారు, నాకు ముఖ్యమంత్రి స్థానం ఇచ్చినారు, మేము ఇదే విధంగా పాలన చేస్తామని చెప్పి ముందర పోతున్నారు। అందుకనే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ఏ రంగం వాళ్ళకు కూడా సంతోషం కలిగేటువంటి పద్ధతుల్లో ఈ పాలన అనేది లేదు, ఓవైపు కార్మికులకు పని లేదు, ఓవైపు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించనే సినిమా రంగం వాళ్ళు కూడా ప్రముఖులు కూడా ఈరోజు మా సినిమాను మేమే ప్రదర్శించుకుంటామన్నా కూడా ప్రదర్శించేటువంటి పద్ధతుల్లో లేరు। అన్ని వర్గాల ప్రజలకు కూడా అసంతృప్తికి లోన్ చేస్తున్నారు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కడో ఉక్రెయిన్లో మరి దాడులు యుద్ధము జరుగుతా అంటే ఇంకా పద్దన ఉదయము దాడి జరుగుతుంది అని చెప్తేనే మధ్యాహ్నానికే అందరూ కూడా
వంట నూనె ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటినాయి. అంటే ఇటువంటి జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుందో మాకు అర్థం కాలే. ఈ విషయం మీద కొడాలి నాని గారు మాట్లాడాల, పౌర సరఫరాల శాఖ మంత్రి. వంట నూనె పరిస్థితి ఎట్లుంది, ప్రజలందరూ కూడా ఏమవుతున్నారని దాని మీద మాట్లాడు కొడాలి నాని. ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇట్లా వాళ్ళ కుటుంబ వ్యవహారాల పట్ల మాట్లాడడం అనేది శోచనీయం. మరి మంత్రులంతా కూడా వాళ్ళ శాఖల మీద లేకపోవడం అనేది కూడా దౌర్భాగ్యంగా ఉంది. అందుకనే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను పెట్టి 56 మంది చైర్మన్లను పెట్టి దాదాపు 1200 పైచలకు మందిని అందరినీ కూడా డైరెక్టర్లని సిబ్బందిని ఏర్పరిచి ఒక్క నయా పైసా కూడా ఇవ్వకోకుండా ఉత్సవ విగ్రహాల మాదిరి వాళ్ళకు మాత్రం పదవులు మాత్రమే ఇచ్చి ఊరికనే పెట్టడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బీసీ సెల్గా కూడా పూర్తిగా ఈ యొక్క వ్యతిరేక నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో బీసీ కులాలన్నింటినీ కూడా చేరదీసి ఐక్యత చేసి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే బీసీ కులాలను ఆదరణ పథకం ద్వారా ఆదుకోవడం జరిగింది, అదేవిధంగా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంచార జాతులకు కూడా వ్యక్తిగత రుణాలు ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు ఎస్టీలకు ఇన్నోవా కార్లు ఏ విధంగా ఇచ్చారో ఆ విధమైనటువంటి పద్ధతుల్లో అటువంటి సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేసేందుకు మీరు సిద్ధంగా లేకపోతే మేమంతా కూడా బీసీ కులాలంతా ఐకమత్యం అవుతాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వైశ్యులు బ్రాహ్మణులను అందరినీ కూడా చేరదీసి పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమంలా ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నాం. ఎక్కడికక్కడ మీ మంత్రుల్ని శాసనసభ్యులను నిగ్గదీసి అడుగుతాం, ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులారా.